సీఎం అయిన తర్వాత మాకు పాదయాత్రలో మాకు మాట ఇచ్చారు నేను నేను వచ్చాక మిమ్మల్నందర్నీ రెగ్యులర్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు ఆ మాట నిర్వర్తించుకుంటారో లేదో అని 4 సంవత్సరాలుగా ఎదురు చూసాము కానీ 22 సంవత్సరాలుగా కూడా నరకయాతన అనుభవించడం అంటే చాలీ చాలిని జీతాలతో 22 సంవత్సరాలు అంటే పిల్లలు పెళ్ళిళ్ళ వయసుకు వచ్చింటారు ఉద్యోగాలకు వయసుకు వచ్చింటారు తల్లిదండ్రులు ఆరోగ్యం బాగలేక వృద్ధాప్యంలోకి చేరుకుంటారు ఈ సమయంలో కూడా రెగ్యులర్ కాకుండా పోతే మా పరిస్థితులు ఏమన్నా జగనన్నా అని మేమంతా అడిగితే అన్నగారు నేను ఉన్నాను నేను విన్నాను మీ బాధలు నేను చేస్తాను అని చెప్పి చెప్పారు ఆ మాట నిర్వర్తించుకున్నారు జై జగన్ జై జగన్ నేను ఉన్నాను అని మాట చెప్పిన జై జగన్ మా 10000 కుటుంబాలు ఈ రోజు మా 10000 117 కుటుంబాలలో ఆరాధ్య దైవం सीएम जगन गारे मेम जीवित कल मे बतिन कल पूज चुस्कू देवनला कलस्ा कुटा मेमंत एंकंटे गत प्रभुत् गत नायक इंत मु मम्मी रेग्युर चयन विविध रकल नायक द्वारा मे मुदर के नाट पासीबल मिम्मेल्ल रेग्युर से पासीबिटी का मम्मी एट परस्थित रेग्युर अवकाश एन रोजलना काट्राक्टेक दया हृदय तो मिम्मेल्ल तीयक इन रोज मिम्मेल्लिदे गोपन प्रभुत् प्रभुत् अट्ठी परस्थित मैं उद्योग वदलक इरव संवसरासा रेग्युर अतम एदो देवड़ राड़ा एदो ची रादा मम्मी लाखा आशाभाव तो इन रोजल चूसा వచ్చాడు నేను విన్నాను పాదయాత్రలో మీ కష్టాలన్నీ నేను విన్నాను నేను ఉన్నాను నేను చేస్తాను అని చెప్పినటువంటి మాట నిర్వర్తించుకున్నాడు అన్న జగనన్న కాబట్టి మా కుటుంబాలలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు 10117 కుటుంబాల సభ్యులు పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాల సభ్యులు అన్ని కుటుంబాల్లో కూడా ఆరోగ్య దైవమయ్యారు ఆరాధ్య దైవమయ్యారు మా గుండెల్లో నిలిచిపోయారు అన్నగారు వైఎస్ఆర్సీబీ ఎన్ని రోజులున్నా మేము బ్రతికున్నంత కాలము అన్నగారిని సీఎం చేసుకోవడానికి ప్రాధేయపడతాము మా సాయి శక్తుల మేము కృషి చేస్తాము చాలి చాలని జీతంతో అయినప్పటికీ అన్నగారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని అందర్ని రెగ్యులర్ చేస్తారు మా కుటుంబాలను వెలుగులోకి తెస్తారు అనేటువంటి నమ్మకంతో కరోనా పిరిల్లో కరోనా 2 సంవత్సరాల్లో కూడా మేము ప్రాణాలను తెగించి కుటుంబాలను పక్కన పెట్టి కష్టపడి చేసాము అది గుర్తించిన అన్న ఈ రోజు మాకు ఆరాధ్య దైవమయ్యారు జై జగన్ థాంక్యూ సీఎం సార్ థాంక్యూ సీఎం సార్ థాంక్యూ సీఎం సార్ అట్లా మాట్లాడలేదు సార్ एवरचना उद्योग रेग्युर अवतुदा लेदा इंडल सर्वीस रेल फस्ट कांट्राक्ट बेसिक अपड़ी पोराड़त इपड़कें जगन एपड़की मरचिपे मम्मी जॉब प्रस्ता बीटेक इपू रेग्युर तनकू फैमिली अंदर की आनंदम వచ్చి ఇట్లా పాప స్టడీస్ అయిపోయి నా స్టడీస్ ఇద్దర్మీ కలిపి జాబ్ చేస్తున్నాము అన్నని ఎప్పటికీ మర్చిపోలేం జగనన్నని మా ఫ్యామిలీలు కూడా చెప్పుకోగలుగుతాం మేము సార్ వల్ల మేము ఇంత లబ్ధి పొందుతున్నాము ఇంకా ఫ్యూచర్ కూడా ఒక ఫోటో లాగా పెట్టుకొని జీవితాంతం నడిపడి ఉంటాము జగనన్నకు జై జగనన్న జై జగన్ జై జగనన్న ఈ రోజు మన సీఎం గారు మాట తప్పని మడం తప్పని నాయకుడు ఈ రోజు మన కాంట్రాక్టర్ దాదాపు 2002 2003 లో అపార్ట్మెంట్ కావడం జరిగింది వీళ్ళందరూ కూడా 10117 మందికి రెగ్యులర్ చేయడము చాలా సంతోషాయ దర్గము ఎందుకంటే ఎంజో ఉపశాన కూడా మేము కూడా ఎన్నో సార్లు కాంట్రాక్టర్ రెగ్యులర్ చేయాలని పోరాటం అనేది చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మన సీఎం గారు వీళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపడం చాలా సంతోషదాయకము కాబట్టి మిగతా వాళ్ళకి దశల వారీగా చేస్తామన్నారు కాబట్టి మిగతా కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి వారు కూడా కొద్ది ఓపిక వహించి తప్పనిసరిగా వాళ్ళు సానా వహించాలని కోరుతున్నాం ఎందుకంటే 22 సంవత్సరాల తర్వాత వీళ్ళకి రెగ్యులర్ చేస్తామని మన సీఎం గారు భరోసా కేబినెట్ సబ్ కమిటీలో మన డిక్లేర్ చేయడం ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉంది కాబట్టి వీళ్ళు 10117 కుటుంబాలు కూడా మన జగన్ సార్కి అందరూ రుణపడి ఉంటారని అదే విధంగా మేము కూడా ఎంజో పక్షాన ఎన్నో సార్లు మా వారు బండి శ్రీనివాసరావు గాని సువాడి సార్ గాని వాళ్ళందరికీ కలిసి సీఎం కు ఎన్నో సార్లు విన్నవించడం జరిగింది ఈ టైంలో సమయం చూసుకొని లోడ్ బడ్జెట్ ఉండడం వల్ల కరోనా మన ప్రజలు చెప్పిన కరోనా రావడం వల్ల కొంత ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కావడం వల్ల వీళ్ళు రెగ్యులర్ చేయడం ఇంకా ముందుగానే చేయాల్సింది చిన్న భిన్నం కావడం వల్ల ఇదే రొంత చెట్లు నిదానం జరిగింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా తొందరపడకుండా మద్దతు తెలపాలని ఎందుకంటే వాళ్ళకైంది మా
కాలేదని ఒక నిరుత్సాహం గురి కావద్దని ప్రతి ఒక్కరికి చేస్తానని చెప్పడం మాట తప్పదు కాబట్టి తప్పనే చేస్తారని మీ అందరికీ భరోసా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు మన సీఎం సార్ గారికి ప్రతి మా ఎన్జీఓ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ